ఇక్కడ నేను ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి అపోహలు నమ్మకండి. ఎవరైనా కూడా మీకు ఇన్సూరెన్స్ రాదనో, మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదనో, లేకపోతే ఇంకొకటి రాదనో అని చెప్తే దయచేసి ఎవ్వరూ కూడా నమ్మొద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు అనేది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఎందుకనంటే మన కర్మ ఏమిటి అనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు ఒక్కంతోనే కాదు యుద్ధం చేస్తూ ఉండేది. ఒక పని కట్టుకొని అదే పనిగా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి అబద్ధాలనే రాయాలి చూపించాలి అని చెప్పి పని పట్టుకొని చూపించేవాళ్ళు రాసేవాళ్ళు ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక టీవీ ఫైవ్తోనూ ఇట్లాంటి దుర్మార్గులతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరిగింది జరగనట్టుగా భ్రమ కల్పించి అబద్ధాలన్నీ కూడా ప్రపోగేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన రాతలు దిక్కుమాలిన రాతలు రాశారు. ఇన్సూరెన్స్ అన్నది ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వచ్చే లోపే ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే మాత్రమే జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు, నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ మొదలు అయ్యేటప్పటికి అంటే నెక్స్ట్ జూన్కు మనం రైతు భరోసా డబ్బులతో పాటు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ ఇంతకుముందు జరిగిన చరిత్ర, ఇంతకుముందు అయితే ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానికి కూడా ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ క్రాప్ చేసి ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఎకరా కూడా ఈ క్రాప్లోకి నమోదు చేసి రైతుల తరపున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే మన రాష్ట్రంలో గత పాలనతో పోలిస్తే గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 5 ఏళ్ళు వరుసగా కరువు కటకాలే, అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అనంటే కేవలం 35 లక్షల మందికి కేవలం 3,400 కోట్ల రూపాయలు. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరంలో దేవుడు దయవల్ల ఎక్కడా కూడా కరువులు కటకాలు ఇటువంటి ఏవీ లేకపోయినా కూడా దేవుడి దయతో రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంతో బాగుపడినా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ హయాంలో అక్షరాలా ఇన్సూరెన్స్ ఇచ్చింది 55 లక్షల మందికి 7,800 కోట్ల రూపాయలు. మరి ఎక్కడా 3,400 కోట్లు ఆయన హయాంలో, ఎక్కడ 7,800 కోట్లు మీ బిడ్డ హయాంలో, ఎక్కడ 34 లక్షల మంది, ఎక్కడ 55 లక్షల మంది ఈ 4 ఏళ్ళకే. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల గురించి నేను లెక్కలు చెప్పాను, మీ బిడ్డ ప్రభుత్వంలో 4 సంవత్సరాల లెక్కలు మాత్రమే చెప్తా ఉన్నా. మరి ఇంత ప్రాంప్ట్గా ఏ సంవత్సరమైనా కూడా ఈ ఖరీఫ్లో ఇబ్బంది రైతన్న ఇబ్బంది పడితే మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు దేశంలో చూడని విధంగా, రాష్ట్రంలో అయితే ఎప్పుడు ఎరగని విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ సంవత్సరం ఈ సీజన్లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను మళ్ళీ ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మన ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. దీనికి అనుకూలంగానే దీనికి తగ్గట్టుగానే వెంటనే కలెక్టర్లందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. కలెక్టర్లందరూ ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమాలు రేపు మన్నాడో మొదలు పెడతారు. పెట్టిన తర్వాత కలెక్టర్లు ఎన్యూమరేషన్ చేసి పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత మరో 10 రోజుల పాటు కలెక్టర్లకు ఆ 15 రోజుల పాటు టైం ఇచ్చి అది కంప్లీట్ చేసిన తర్వాత మన గ్రామ సచివాలయాలలో ఆ లిస్టును మొత్తం డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసిన తర్వాత
ఆ గ్రామ సచివాలయంలో ఎవరైనా కూడా రైతు మిస్ అయిపోయినంటే అయ్యా మీ పేరు చూసుకోండి, మీ పేరు ఏదైనా పొరపాటున ఏదైనా మిస్ అయిపోయిందంటే మీకు మళ్ళీ నమోదు చేసుకునే దానికి అవకాశం ఇస్తున్నాము, మీరు పోయి మీరు పోయి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నమోదు చేసుకుంటాం, మళ్ళీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసుకొని మళ్ళీ మీ పేరు వచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి మళ్ళీ దానికి ఒక 15 రోజులు టైం ఇస్తారు. 15 రోజులు రైతులకు కూడా టైం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈరోజు మనం డేట్ ఎంత, ఈరోజు 8వ తారీఖు, ఈరోజు 8వ తారీఖు, నెక్స్ట్ మంత్ సంక్రాంతి లోపు మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మాత్రం జరుగుతూ ఉండేది కాదు, ఈ 4 సంవత్సరాలు గమనిస్తే ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తూనే ఉన్నాం. ఇదే మాదిరిగానే ఏ రైతుకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ కూడా సొమ్ములు కూడా ఇస్తూ ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉందన్నది కూడా ప్రతి రైతు గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ పొద్దు విత్తనాలకు సంబంధించి ఏదైతే పంట వేసుకున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు, పంట పూర్తిగా నష్టపోకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ విత్తనాలను కూడా వెంటనే మళ్ళీ బెంగాల్ గ్రామకు సంబంధించి జరుగుతూ ఉంది. విత్తనాలను కూడా 80% సబ్సిడీతో మళ్ళీ విత్తనాలను కూడా వెంటనే రైతన్నలకు అందుబాటులో ఉంచి 80% సబ్సిడీతో విత్తనాలన్నీ కూడా సప్లై చేస్తూ ఆ రైతులను వెంటనే ఆడుకునే దానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరితో కూడా నేను విన్నవించేది ఒకటి, దయచేసి అపోహలు నమ్మద్దండి, మరీ ముఖ్యంగా ఈనాడు చదవద్దండి, ఆంధ్రజ్యోతి చదవద్దండి. ఈ ఈటీవీ ఏబిఎన్ టీవీ 5 చూడొద్దండి, ఎందుకనంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్తా ఉండరు. అంత కేవలం వీళ్ళంతా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం, కేవలం వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించేసేయాలా, ఆ మనిషిని తీసుకొచ్చేసేయాలా అని చెప్పి దురుద్దేశంతో కావాలని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను మాత్రం దయచేసి నమ్మద్దండి అని మాత్రం మీ అందరితో కూడా కోరుతా ఉన్నాం. అటువంటి పరిస్థితులను కూడా ఇవన్నీ నమ్మద్దండి, ఇవన్నీ ఖచ్చితంగా మీకు మంచి జరుగుతాయి, ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య ఇంకొక తేడా కూడా చెప్తా, మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగినా కూడా, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి అనేది ఒకటి ఇవాల్వ్ చేసి ఒక సోషల్ ఆడిట్ అనేది కూడా పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి తీసుకొచ్చి కలెక్టర్ల వ్యవస్థను కూడా డీసెంట్రలైజ్ చేసి ఇంతకుముందు ఉన్న జిల్లాలను డబుల్ జిల్లాలు చేసి, ఇంతకుముందు 13 జిల్లాలు ఉంటే ఇప్పుడు 26 జిల్లాలు చేసి, ఇంతకుముందు ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు జిల్లాకు 2 కలెక్టర్లను తీసుకొని వచ్చి, ఇంతకుముందు ఉన్న ఆర్డీఓల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు ఉన్న జేసీల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు లేని సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోకి తీసుకొని వచ్చి, ఇంతకుముందు లేని వాలంటీర్ల వ్యవస్థ ప్రతి 70 ఇళ్లకు ఒక వ్యవస్థను గ్రామస్థాయిలోకి తీసుకొని వచ్చి, ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేనొచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరినీ నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోనూ పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు. ఇంతకు ముందుకి ఈరోజుకి తేడా అది. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అనంటే, మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే, మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు, మీకు సఫిషియంట్ టైం ఇస్తూ ఉన్నా, మీకు 1 వారం రోజులు టైం ఇస్తూ ఉన్నాను, 1 వారం రోజుల తర్వాత నేనే వచ్చి మళ్ళీ వచ్చి మీరు ఎలా పనిచేశారు అని చెప్పి నేనే ప్రజలను అడుగుతా. నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు మా కలెక్టర్ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడు అనే మాట ప్రజల నుంచి రావాలి, అది మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్లకు ఎంపవర్ చేసి కలెక్టర్ల చేతుల్లో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి
ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డబ్బులు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. TR-27కి అర్థమే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ టైం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేదానికి మీ బిడ్డ కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ జగన్ వస్తాడు, ముఖ్యమంత్రి వస్తాడు, చూస్తాడు, చూసిన తర్వాత ప్రజలను అడుగుతాడు. ప్రజలను అడిగినప్పుడు మా గురించి ఏ ప్రజలు కూడా నెగిటివ్గా చెప్పకూడదు అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయం వ్యవస్థ దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తు ప్రజలకు మంచి చేస్తూ ఉన్న కార్యక్రమం ఒక్క ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరితో కూడా నేను కోరుకునేది ఒకటే, జరిగిన నష్టం అపారమైనది కాదని నేను అనను, కానీ జరగాల్సిన సహాయం చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది. అదొకటే కాకుండా గత ప్రభుత్వాల కన్నా చాలా మెన్నగా ఎక్కువగా కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతూ ఇక టెంపరీ డ్యామేజెస్కి సంబంధించి ఇక రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు ఇటువంటి దానికి సంబంధించి ఎలాగూ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితులు ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు ఎలాగూ జరుగుతాయి, కానీ వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన టెంపరీ రిలీఫ్స్ అన్నీ కూడా టెంపరీ రిలీఫ్గా ఇమ్మీడియట్గా చేయాల్సినటివన్నీ కూడా ముమ్మరంగా మొదలుపెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాము. ఆ తర్వాత పర్మనెంట్గా కూడా రెగ్యులర్గా కూడా దాన్ని టేకప్ చేయాల్సిన పనులన్నీ కూడా వీలైనంత త్వరగా అవన్నీ కూడా టేకప్ చేసే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు మాత్రం మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.